రాష్ట్రంలో భారతదేశంలోనే అనేక రాష్ట్రాల్లో బీసీ నాయకులందరూ కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి మా రాష్ట్రానికి లేడు అని ఈరోజు ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా బీసీ సోదరులు కానీ బీసీ నాయకులందరూ కూడా ఈరోజు చూస్తాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇట్లాంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సంత దమ్ము ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ముందే చెప్పి ఈరోజు నిరూపిస్తుంది. దాదాపు 139 బీసీ కులాలు ఉంటే పాదయాత్రలో ఏదైతే తను చెప్తూ వచ్చాడు, నేను వచ్చిన తర్వాత కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేశానని చెప్పి దాదాపు 56 కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా ఈరోజు 56 కార్పొరేషన్ సంబంధించి ప్రతి జిల్లాకి ఒక 4 కార్పొరేషన్ చైర్మన్ అందించి దాంట్లో ఖచ్చితంగా 50% మహిళలు ఉండాలని చెప్పి ఈరోజు తీసుకున్న ఒక నిర్ణయం. ఈరోజు ప్రతి ఒక్కరిలో చిన్న ఎందుకంటే ఈ 56 కార్పొరేషన్ చూసుకుంటే మామూలుగా బీసీ కులాల్లో 10 కులాలు ఏదో బాగా కనిపిస్తుంటాయి, కానీ చాలా కులాలు ఒక సమస్య చెప్పుకోవాలన్నా దాదాపు చిన్న చిన్న పాపులేషన్ ఉన్న కులాలు చాలా సమస్య చెప్పుకోవాలన్నా వాళ్ళు బాధలు చెప్పుకోవాలన్నా ప్రతి ఒక్కసారి మాకు ఒక కార్పొరేషన్ ఉంది మా సమస్యలు చెప్పిన దానికి మా కులానికి సంబంధించి మా బాధలు చెప్పిన దానికి ఒక కార్పొరేషన్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించిన తరుణంలో ఇట్లాగ ప్రతి ఒక్క కులానికి సంబంధించి దాదాపు 56 కార్పొరేషన్ ఏర్పాటు చేసి ముఖ్యంగా దాంట్లో 50% మహిళలు తీసుకొచ్చిన చరిత్ర గల నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. అదే కాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పాడు, నేను వచ్చిన తర్వాత 50% పదవులు నామినేటెడ్ పదవుల్లో బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీకి ఇస్తారని చెప్పి ఎన్నిక లేని తర్వాత తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రులలో దాదాపు 50% మంత్రులు బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీకి చెందిన సభ్యులు చెప్పిన తెలియజేశారు. దాంట్లో 7 బీసీ మంత్రులుగా ఒకరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా కూడా అవకాశం దక్కింది. ఇందాక చెప్పినట్టుగా అనుషేమన్ స్వతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో నాలాంటి యువకుడికి ఒక మంత్రిగా అధికారులు కాకుండా ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఏ జన్మలో ఏం చేస్తామని రుణం తీర్చుకోలేదు అని చెప్పి ఎంతో గౌరవపూర్వకంగా తెలియజేస్తున్నా. నెల్లూరు జిల్లాలో నాకు అవకాశం ఇవ్వడమే ఒక పెద్ద డిసిషన్. అట్లాంటి నిర్ణయాల్లో ఈరోజు ఈ జిల్లాలో నాకు అవకాశం ఇచ్చాడు. ఎన్ని జన్మలు ఎత్తినా ఏ జన్మలో పుణ్యం చేసుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అంశుడిగా ఒక సైనికుడిగా ఈ రోజు అక్కడ నడిచి ఈ రోజు ఆయన క్యాబినెట్ అవకాశం వచ్చిందంటే తప్పకుండా ఎన్ని జన్మలు ఎత్తిన చిత్ర చివరి రక్తం చివరి ఒట్టు వరకు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరాటం చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడుస్తామని తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో కూడా తీసుకుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ చెప్తా ఉన్నారు బీసీ అంటే తెలుగుదేశం పార్టీ పేటెంట్ రైట్స్ లాగా చెప్తూ 30 సంవత్సరాలుగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత చాలా మంది రాష్ట్రంలో ఎక్కువ మంది శాతం బీసీలు అందరూ కూడా ఎన్టీ రామారావు గారు రకరకాల అభిమానులు కావచ్చు లేకపోతే ఎన్టీ రామారావు గారు చేసిన పాత్ర కావచ్చు అందరూ కూడా ఈ రాష్ట్రంలో బీసీలు అందరూ కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారు అంటే నడవడం జరిగింది. కానీ ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు రాష్ట్రంలో బీసీలు అందరూ కూడా ఎన్టీ రామారావు గారి అభిమానులు ఎన్నికలు వచ్చిన తర్వాత 14-19 జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు పోయేటప్పుడు ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇచ్చి చూద్దాం బీసీలు అందరూ కూడా ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే ఖచ్చితంగా మంత్రులు మారుతాయి అనే ఆలోచనతో ఈ రాష్ట్రంలో 2019లో బీసీలు అందరూ కూడా ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డి గారు వేయడం జరిగింది. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వేసిన తర్వాత ఏదైతే మేము వేసిన ఓటు వృధా పోలేదు. ఈ రోజు బీసీ అగ్రపీఠ వేస్తూ ఏదైతే బీసీలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోర్ క్లాస్ అని ఈ రోజు బీసీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా ఇచ్చిస్తామని చెప్పినందుకు అందరికీ కూడా ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా అందరూ వెంట సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తాను. మాట వస్తే చంద్రబాబు నాయుడు మాట మాట్లాడతారు ఏదైనా జరుగుతుంది బీసీలు అచ్చగా అరెస్ట్ చేస్తే బీసీలందరినీ అరెస్ట్ చేసినట్టు డబ్బు కొడుకుంటాడు బయటకు వచ్చి ఈరోజు పడుతా ఉన్నా అచ్చనాయుడు చేత తప్పుడు పనులు చేయించింది మీరు కాదా ఈరోజు అచ్చనాయుడు గారు చేయగలడానికి కారణం మీరే చెప్పేవో తెలియజేస్తా ఉన్నా. గత కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 8 నెలలైంది ఎక్కడ రాష్ట్రంలో కనీసం ఎన్నిసార్లు వచ్చాడు రాష్ట్రం
రాష్ట్రంలో లేడు. హైదరాబాద్ లో ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకొని అక్కడ ఉంటూ అక్కడ సుప్రీంలోంచి ఇక్కడ రాష్ట్రపతిని పరామర్శిస్తారట. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం లేదు నాకు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా దాదాపు 55,000 కోట్ల పైసలు మందికి నేరుగా సంక్షేమ పథకాలు అందిస్తామని, దాంట్లో 2 కోట్ల పైసలు మంది బీసీలు ఈరోజు అనేక రకమైన సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారికి పని లేదు. ఏం పని చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేస్తే నువ్వు పోరాటం చేశానుకుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగా లేకపోతే నువ్వు ఏదైనా చేసేదనుకుంటుంది. అది ముందే తెలుసు కాబట్టి విశాఖ కోవిడ్ అని చెప్పుకొని విశాఖ చెప్పేసి హైదరాబాద్ లో కూర్చొని సుంటిలో మాట్లాడుతూ 2 సార్లు వచ్చాడు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు. సరే 2 సార్లు వచ్చాడు ఈ రాష్ట్ర ప్రజల సమస్య కోసం వచ్చాడా? లే, ఒకసారి అచ్చెన్నాయుడు గారు పరామర్శించి వచ్చాడు, ఇంకొక ఆయన చూస్తే మంటలు చేసి ముద్దాయన ఇంకొక మాజీ మంత్రి కోసం